అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అనుకున్న విషయాన్ని చర్చిద్దాం. అదేంటంటే కరోనా. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మన దేశాన్ని ఇంకా అత్యంత దారుణంగా పీడిస్తుంది. దీనికి కారణం కరోనా కన్నా మనమే, మనకు మనం చేసుకుంటున్న అన్యాయమే కారణం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన ఆంధ్ర రాష్ట్రం గురించే మనం మాట్లాడుకుందాం. సరే, దేశం ఎవరి కష్టాలు చూసుకోవాల్సిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో మన పాలకుల వలన మనకు వస్తున్న కష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. మన పాలకులు మరి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెడతామని చెప్పి, మరి కరోనా ఆదిమూలాలు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఇంటి పేరు ఆదిమూలంగా ఉన్న ఆదిమూలం సురేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు జరిపించి తీరతామని చెప్పి నిన్న కూడా ప్రతిపక్ష నాయకులను కూడా వాళ్ళకి మది లేదు, పిచ్చెక్కి మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడారు. అయ్యా, ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, ఎవరు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు, ఎవరు మదవెక్కి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, పీపుల్ అడిగారు సురేష్ గారు. పీపుల్ అడిగారు, బెటర్ యూ టేక్ బ్యాక్ యువర్ డెసిషన్. ప్రపంచం మొత్తం ముందు మన యావత్ భారతదేశంలో కూడా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్లు సంబంధించిన అన్నీ, అలాగే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తాయి. మీరు మన ముఖ్యమంత్రి ఇంత మూర్ఖంగా మరి ఉండటానికి తగ్గ కారణాలు ఏమిటి అనేది అన్వేషించాలి. డెఫినెట్గా ఐ థింక్ యూ విల్ బి లెఫ్ట్ విత్ నో ఆప్షన్ అదర్ దాన్ గోయింగ్ బ్యాక్ ఆన్ యువర్ స్టూపిడ్ స్టేట్మెంట్ ఆఫ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ది ఎగ్జామినేషన్స్. అదర్వైజ్ మిస్టర్ సురేష్ అండ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ ది రాత్ ఆఫ్ ద పబ్లిక్. అండ్ ఒక్కసారి ప్రజలలో ఉద్యమం ఎందుకంటే ఎంత తీవ్రంగా ఉందో, కొన్ని వందల ఫోన్లు నేను అటెండ్ అవ్వలేకపోయాను అన్న ఎంతోమంది తల్లిదండ్రులు శాపనార్థాలు పెడుతూ, పచ్చి బూతులు తిడుతూ, అతి నీచంగా తిడుతూ, నాకు తెలిసి ఎలక్ట్ అయిన 2 సంవత్సరాల్లో ఏ పాలకుడిని కూడా ప్రజలు ఇంత నీచంగా తిట్టలేదు, ఇంత సంస్కారహీనంగా కూడా తిట్టలేదు. ఎందుకంటే బేసిక్గా ప్రజలు సంస్కారవంతులు, అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా తిట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నాం మన ప్రభుత్వం అంటే అది నిజంగా చాలా దురదృష్టం. దయచేసి పుట్ అన్ ఎండ్ టు దిస్ క్రిటిసిజం డ్యూరింగ్ ది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్. అలాగే కొంచెం మీరు గతంలో మీరు చేసి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. మీరు ఏదో పెనాలూరులో పెట్టారు సన్మానాలు ఎవరికి, వాలంటీర్లు. సరే, ఎన్నికల్లో ఏదో కోఆపరేట్ చేశారు, ఒక దగ్గర ఏదో మీరు ఏదో సింబాలిక్గా చేసుకోలే ఆ పండుగ అంతే కానీ ప్రతి ఊర్లో తగుదనమ్మ అంటూ కూర్చోండి. ఆ మంత్రి మొదలెట్టాడు, ఎండోమెంట్స్ మినిస్టర్ విజయవాడ వెస్ట్లో అంట తుమ్మలపల్లి క్షేత్రే గల దాంట్లో వాలంటీర్లు అందరికీ సన్మానం చేస్తారంట. నవ్వుకుంటున్నారు జనం, పశువులతో పోలుస్తున్నారు, నిజంగా పశువులతో పోలుస్తున్నారు ప్రజలు మన పార్టీ నాయకుడిని, మన పార్టీ మంత్రుల్ని. ఎందుకంటే ఇదిగో ఈ రకంగా ఈ సన్మానాలు ఏంటి, అసలు ఆ వాలంటీర్లు నీకు ఎలక్షన్లో హెల్ప్ చేస్తే హెల్ప్ చేసి ఉండొచ్చా. బట్ కరోనా అయిన తర్వాత నిదానంగా చూసుకో, తర్వాత ఏదైనా చేసుకో.
ఈ ఓపెన్గా ఈ సన్మానాలేంటి, ఎవడ బాధ్యుడు? వాళ్ళందరూ అందరూ సగం మందికి ఇప్పుడు కరోనా రావచ్చు. ఓ పక్కన అంటే అర్థం కావట్లా, మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ డౌట్ వెదర్ ద రూలర్ పబ్లిక్ రూలర్స్ అంటే పాలకుడైన ముఖ్యమంత్రి ఆర్ ముఖ్యమంత్రితో పాటు నేమ్షేక్ పాలకులు అందరికీ కూడా ప్రాబ్లం ఉందా, వెదర్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ ఆర్ ద హోల్ క్యాబినెట్ వెదర్ దే హావ్ బికమ్ ఇన్సేన్. సి రాజ్యాంగం ఒకసారి చదువుకోండి ముఖ్యమంత్రి గారు. ఒక పాలకుడు ఇన్సేన్ అయితే, ఇన్సేన్ అంటే ఏంటో డిక్షనరీ చూసుకోండి తెలుస్తుంది. ఒక పాలకుడు ఇన్సేన్ అయితే అంటే కొంచెం మెంటల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయితే హీస్ నాట్ ఫిట్ టు బి ద రూలర్. ఇది మన రాజ్యాంగంలోనే ఉంది. అంచేత ప్రజలకి ఇటువంటి అనుమానాలు దయచేసి కలుగు చేయొద్దు. లేనిపోయిన అనుమానాలు మన చేష్టల ద్వారా దయచేసి కలుగు చేయొద్దు. ఎందుకంటే మరి అమెరికాలో ట్రంప్ గారి మీద కూడా ఇలాంటి అభియోగాలే వచ్చినాయి. సరే అక్కడ టెస్ట్ రెడీ అవ్వలేదు ప్రూవ్ చేయడానికి. బట్ ఇక్కడ కూడా కోర్టులో తెలిస్తే ప్రొవిజన్ టు ఫైల్ దట్ బికాస్ ఆఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్ డేషన్స్ లెట్ దే బి అన్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అంటే సరే కోర్ట్ మే నాట్ అగ్రీ బట్ స్టిల్ ఇఫ్ పీపుల్ దే గెట్ దట్ డౌట్ దెన్ వీఆర్ అవుట్. ఆఫ్ కోర్స్ మే నాట్ బి ఇమీడియట్లీ బట్ ఆఫ్టర్ 3 years, but he wanted to rule the state for 30 years. But 5 samvatsaralone atuvanna mantri esukoni intiki vellali baitiki aalochinchandi mee aalochanalu mari prajallo. Let there be a secret poll. Ee corona samayamlo manam sarigga chesama ani cheppu mee minister garu lekapothe mee pakkana unna Praveen Prakash mimmalni devudu tho devudu ganna ekkugaano polisthe అది నిజం అనుకుంటాం. అసలు అలాగా దేవుడితోటి పోల్పించుకుంటాం కూడా అది కూడా ఇన్సెనిటీలో ఇట్స్ ఎ పార్ట్. సో ప్లీజ్ టేక్ అట్మోస్ట్ ప్రికాషన్ దట్ దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ పీపుల్ మే మిస్టేక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఈ చర్యలు ఇలాగే జరిగితే కరోనాను పట్టించుకోకుండా సన్మాన కార్యక్రమాలు, సత్కారాలు, అలాగే పరీక్షలన్నీ కూడా జరిపించేయటాలు, ఊరికే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయటాలు, అక్కడికి వెళ్తే నిజంగా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏమి లేకపోవటాలు, నిన్న విశాఖపట్నంలో ఒకటే చావు, అక్కడ శ్మశానంలో తగలాడుతున్న పదుల సంఖ్యలో శవాలు, ఇవన్నీ చూస్తామంటే మరి మీరు ఇదివరకు అనేవారు ప్రతిసారి బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు చూస్తే బాధ అనిపిస్తుంది. మాట్లాడితే బాధ 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 అని చెప్పి అనేసారి అనేవాళ్ళు, ఇప్పుడు బాధ అనిపించట్లేదా సీఎం గారు? మీకు మనిషే కదా మీరు, ఎందుకు బాధ అనిపించదు? ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, బాధ అనిపించదా? సో ఐ వాంటెడ్ టు రెస్ట్రిక్ట్ టుడేస్ డిస్కషన్ only to COVID and with an appeal to the Chief Minister to sincerely focus on COVID and stop even your whimsical arrests. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.